హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ సండే ఇది వచ్చేసి సండే మార్నింగ్ వ్లాగ్ మార్నింగ్ అంటే మార్నింగ్ కాదు కొంచెం లెవెన్ టెన్ అలా అవుతుంది టైమ్ సో టూ మంత్స్ తర్వాత ఫైనల్గా వీళ్ళిద్దరూ హెయిర్ కట్కి వెళ్తున్నారు సో లక్కీ అయితే ఇది వరకు చిన్నప్పుడు నాతో నా దగ్గర హెయిర్ కట్ అనేది చేయించుకునేది ఇప్పుడు అస్సలు చేయించుకోలేదు అలానే పెంచుకున్నాడు అన్నమాట జుట్టుని సరే అని నేను కూడా ఫోర్స్ చేయలేదు సరే అని వాళ్ళిద్దరు హెయిర్ కట్కి వెళ్ళిపోయారు మా కాలనీ చూసారా ప్రశాంతంగా ఉందన్నమాట ఎప్పుడు కలకలలాడుతూ ఉండేది ఎవరు ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండిపోతున్నారు సో అందుకే బోస్ పోయినట్టుంది కాలనీ అంతా నేను కూడా వెళ్ళిపోదాం ఇప్పుడు టైం వచ్చేసి టెన్ లెవెన్ అవుతుంది కానీ బీభత్సంగా ఉందన్నమాట ఎండ తర్వాత ఫైనల్గా వెళ్ళిపోయాడు లక్కీ హెయిర్ కట్కి సో ఇక్కడ హరి నాకు షూట్ చేసుకొచ్చారన్నమాట ఇక్కడ ఇది లక్కీకి ఫేవరెట్ సెలూన్ చెప్పొచ్చు మనం ఎందుకంటే ఇక్కడ హెయిర్ స్టైల్స్ బాగా చేస్తారని చెప్పేసి ఇక్కడికే వెళ్తాడు మ్యాక్సిమమ్ అందులోనూ న్యూ హెయిర్ కట్ చేయించుకుంటున్నాడు ఇప్పుడు ఈ టూ త్రీ డేస్లో ఈ మంత్లో లక్కీ బర్త్డే ఉంది ఇంకొక రెండు మూడు రోజుల్లో సో అందుకోసమని చెప్పి వాడికి ఇష్టమైన హెయిర్ కట్ చేయించుకొని తీసుకురమ్మని చెప్పాను సో చిన్నపిల్లాడైతే మన ఇష్టం వచ్చినట్టు చేయించవచ్చు కొంచెం పెద్దవాడు అయిపోయాడు కాబట్టి వాడికి ఇష్టం వచ్చిన హెయిర్ స్టైల్ మనం ఫాలో అవ్వాలంటే అక్కడికి వెళ్ళాక కూడా చూపిస్తారు ఆ బ్రదరు అయితే దా ఇది కట్ చేయను ఇది కట్ చేయన అని సో అదే వాడు ఏది చెప్తే అదే ఇంకా సరే అనేసి ఇంటికి వచ్చేసారు కట్ చేసుకొని నాకేమో అది షూట్ చేసుకొచ్చారు హరి తర్వాత నేను ఇక్కడ హరికి హెయిర్ కలర్ వేస్తున్నాను హరి కూడా కట్టింగ్ చేసుకొని వచ్చారు సో ఇక్కడ నవ్వుకుంటున్నాం ఎందుకంటే ఇంక మమ్మీ ఎందుకు మమ్మీ సో ఎప్పుడు డాడీకే వేస్తుంటావు కలర్ నువ్వు అని అడుగుతుంది లవ్లీ సో ఇక్కడ అందుకే నవ్వుకుంటున్నాను అనమాట మీ డాడీ ముసలి అయిపోయాను నాకు ఇంకా రాలేదు ముసలి ఇంటికి అని చెప్తున్నాను వైట్ హెయిర్స్ రాలేదు నాన్న అని అందుకని నవ్వుకుంటున్నావు అంటే ఎప్పుడు నన్ను కామెంట్ చేస్తూ ఉంటాడు హరి సో ఆంటీ ఆంటీ అంటారు అందరు నిన్ను నన్ను మాత్రం అన్నా అని పిలుస్తారని అందుకని ఇంకా ఇప్పుడు ఇలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు మాత్రం నేను పక్కానవుతూ ఉంటాను ఇప్పుడు తెలిసిపోతుంది ఎవరు అన్న ఎవరు ఆంటీ అని సో బాగా జోకులు నడుస్తూ ఉంటాయి అలాగా సో ఫైనల్గా లక్కీ హెయిర్ న్యూ హెయిర్ కట్ ఎలా ఉందో చూపిస్తాను సో చూడండి ఏం చేస్తున్నారండి ఈ లాక్డౌన్లో సో లాక్డౌన్ అబ్బా వస్తుంది కాబట్టి మనం కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఇంట్లో ఇంట్లో ఉన్నాం కాబట్టి సేఫ్గా ఉన్నాం ఇప్పుడు బయట వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఇంకా కంపల్సరీగా మాస్క్ వేసుకోవడం అలాగే శానిటైజర్ వేసుకోవడం సో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఇవన్నీ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇంకా ఈరోజు ఫ్రూట్స్ అవి హరి సో ఇవి అయితే కివి చాలా గట్టిగా అనిపిస్తున్నాయి పండుతాయి లేదన్నట్టు చూస్తున్నాను తర్వాత ఇంకా అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకురామన్నాను మా వాళ్ళకి కస్టర్డ్ కావాలంట సో ఫ్రూట్ కస్టర్డ్ నా అంటే అందరికీ చాలా ఇష్టం నేను మా మా ప్రాక్టికల్ అప్పుడు ఫస్ట్ చేసిన రెసిపీ అది ఫ్రూట్ కస్టర్డ్ సో నేను సిబిసి అని చేశాను బిఎస్సీలో అక్కడ ఉండేది ప్రాక్టికల్ ఈ ఫుడ్ మనకు ఫుడ్ అంట ఫుడ్ అంటే ఫుడ్ ప్రాక్టికల్స్ ఉంటాయి అంటే హోమ్ సైన్స్ ఉంటుంది కదా అలాగా సో అలా తర్వాత ఇంకా మేము ఆగలగలేదు సో ఈ లోప వాటర్ మెలన్ కట్ చేసేసుకుందాం అనిపించింది ఇంక తినేస్తున్నాం అనమాట కట్ చేసుకొని చాలా చాలా తీయగా ఉంది నిజంగా మొన్న తీసుకొచ్చారు పెద్ద కాయ బట్ అది అస్సలు తీగలేదు ఇది ఫైనల్గా హరి సారీ లక్కీది న్యూ హెయిర్ స్టైల్ ఇక్కడ చూపించు మంచిగా అంటే అస్సలు మూడ్ మూడ్ ఆఫ్లో ఉన్నాడు అందుకే చూపించట్లేదు సరే నేనేం చెప్తున్నాను ఫోర్స్ చేయొద్దు వాడిని మళ్ళీ నేను మంచిగా చూపిస్తానని చెప్పేసి వాటర్ మెల్లన్ తినమంటే కూడా తినలేదన్నమాట ఎందుకు మూడ్ ఆఫ్లో ఉన్నాడు సో తర్వాత వచ్చేసి ఇక్కడ నా బ్లాక్ బీట్స్ చేయిన్ చూపించమని చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు నేను డైలీ మర్చిపోతూనే ఉన్నాను అందుకోసం అని చెప్పి ఈరోజు డిసైడ్ అయ్యాను ఇంకా ఖచ్చితంగా చూపిద్దామని ఇది వచ్చేసి ఏంటంటే ఎయిట్ గ్రామ్స్ అలాగే నాకు తెలిసి ఎయిట్ గ్రామ్స్ అండి ఇట టెన్ గ్రామ్స్ అంతే తీసుకొని చాలా ఇయర్స్ అయ్యింది సో ఇట్లా చాలా సింపుల్గా ఉంటుంది సో చాలా చాలా సింపుల్గా ఉంటుంది పెండెంట్ కూడా సో ఇలా చూసారు కదా ఇక్కడ చిన్న చిన్న స్టోన్స్ వచ్చి ఒక బిగ్గా చిన్న స్టోన్ వస్తుంది సో చాలా సార్లు చూపించున్నాను ఇప్పటికీ కానీ అడుగుతూనే ఉన్నారు నా సూత్రం ఇది చిన్నది సో ఎప్పుడైనా ఛాన్స్ వచ్చినప్పుడు టైం వచ్చినప్పుడు కంపల్సరీగా చూపిస్తాను నా గోల్డ్ జ్యువెలరీ ఇప్పుడైతే నాకు పర్మిషన్ లేదు సో తర్వాత వచ్చేసి ఇంకా నేను ఇక్కడ హరి ఫ్రాన్స్ కూడా తీసుకొచ్చారు ఈరోజు మా ఇంట్లో ఫ్రాన్స్ దమ్ బిర్యానీ చేస్తున్నాను మీరేం చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి వచ్చేసి ఏంటంటే రొయ్యలు బాగా క్లీన్ చేసి ఇచ్చేసారమ్మ చక్కగా రొయ్య మనం క్లీన్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఒక నల్లగా ఒక తీగలాగా ఉంటుంది దాన్ని రిమూవ్ చేసుకుని తినండి ఫ్యాట్ అనేది లేకుండా చాలా బాగుంటుంది ఇప్పుడు క్లీన్ చేసుకున్న రొయ్యల్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉప్పు పసుపు కారం ధనియా పొడి కొంచెం జీలకర్ర పొడి గరం మసాలా ఏదైనా సరే కొంచెం చికెన్ మసాలా అయినా లేకపోతే కొంచెం మటన్ మసాలా అయినా కొంచెం వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇవన్నీ వేసేసుకోవాలి అలాగే కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి సారీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి అలాగే కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవాలి ఇవన్నీ పిండేసుకొని బాగా కలిపేసుకోవాలి ఫస్ట్ సో నిమ్మకాయ జ్యూస్ దీంట్లో వేస్తే ఏమవుతుందంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ముందు కడిగేటప్పుడు కూడా అమ్మ కొంచెం నిమ్మకాయ పిండి ఉప్పు వేసి కడిగారు నేనేమో పసుపు ఉప్పు వేసి కడుగుతాను ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని బాగా కలిపేసుకొని తర్వాత పెరుగు వేసుకోవాలి ఈ మసాలా కూడా దీనికి మంచిగా పడుతుంది తర్వాత తగినంత పెరుగు వేసుకొని దీన్ని బాగా కలిపేసుకొని కంపల్సరీగా ఒక ఎంత మ్యారినేట్ అయితే మనకు దమ్ బిర్యానీ అంత టేస్టీగా ఉంటుంది రొయ్యికి మసాలా అంతా అంత బాగా పడుతుంది సో అందుకోసం అని చెప్పేసి మనం ఖచ్చితంగా మసాలాలు అవి కొంచెం ఎక్కువ వేసుకోవాలి అలాగే మ్యారినేషన్ అనేది ఎక్కువ టైం మ్యారినేట్ చేసుకోవాలి సో ఇలా ఎంత మ్యారినేట్ అయితే అంత టేస్ట్ ఉంటుంది అంతే సో టైం లేదనుకోండి ఒక థర్టీ మినిట్స్ అయినా పెట్టుకోండి సో ఇప్పుడైతే పక్కన పెట్టేస్తున్నాను వచ్చేసి రీసెంట్గా ఒక సిస్టర్ అడిగారు ఎన్ని బియ్యంకి అంటే ఎన్ని గ్లాసుల బియ్యంకి ఎన్ని తరుక్కోవాలని చెప్పండి అని ఈరోజైతే నేను ఫోర్ గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను దానికి గాను ఒక మూడు పెద్ద టమాటాలు అలాగే మూడు పెద్ద ఆనియన్స్ కట్ చేసుకోవాలి ఓకే తర్వాత హోల్ గరం మసాలాలు అంటే బిర్యానీ మసాలాలు అన్నీ తీసుకోవాలి ఈ పుదీనా వచ్చేసి ఇంకా మా ఇంటి దగ్గర మా అమ్మ పుదీనా తీసుకొచ్చినప్పుడు ఆ మొక్కల్ని వేసింది ఒలిచేసుకుని నాకు ఇది చిగురుచ్చిందన్నమాట చక్కగా తర్వాత బియ్యం వచ్చేసి బాస్మతి బియ్యము ఇవి అరగంట సేపు నానబెట్టుకోవాలి ఒకటి రెండుసార్లు కడిగేసుకొని పక్కన నానపెట్టుకోవాలి ఓకే ఇప్పుడు మందపాటు ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా ఏంటంటే కొంచమే వేసుకోండి అంటే ఎక్కువ వేసుకోకుండా ఎప్పుడైనా నాన్ వెజ్ బిర్యానీ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ సరిపోతుంది మనం కర్రీకి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకున్న నడుస్తుంది కానీ బిర్యానీకి కొంచెం తక్కువగా ఉంటేనే మనకు తినడానికి బాగుంటుంది ఓకే తర్వాత ఇంకా హోల్ గరం మసాలా వేసిన తర్వాత దాంట్లో చక్క లవంగాలు అన్నీ అండి యాలకులు షహీజీరా సో అన్నీ వేసుకోవాలి బిర్యానీలో తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వచ్చేసి మీ రుచికి సరిపడా వేసుకోండి టేస్ట్కి సరిపడా అంటే కారానికి సరిపడా ఎక్కువ కారంగా స్పైసీగా ఉంటే కూడా బిర్యానీ అంత బాగోదు కాబట్టి నేనైతే ఒక మూడు పచ్చిమిరపకాయలని పెద్ద మిరపకాయలని ఇలా కట్ చేసి వేసుకున్నాము ఇవి వేసి కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి ఈ ఆనియన్స్ అనేటివి మనకి ఎంత మంచిగా ఫ్రై అయితే బిర్యానీ అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి సో ఇలా నేనైతే నేను అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటాను ఒక్కోసారి అయితే కొంచెం ఆయిల్ వేసి ఇవి చ సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నిటినీ బాగా ఫ్రై చేసుకుని వేసుకుంటాను ఫ్రైడ్ ఆనియన్స్ లాగా అలా అయినా చేసుకోవచ్చు సింపుల్గా అయిపోవాలంటే ఇదే సింపుల్ ప్రాసెస్ తర్వాత వచ్చేసి ఒక గిన్నెలో ఆయిల్ సారీ వాటర్ తీసుకొని దీంట్లో తగినంత ఉప్పు వేసుకొని అలాగే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయినా వేసుకోవచ్చు గీ అయినా వేసుకోవచ్చు తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోండి అలాగే రెండు మూడు మిరియాలు వేసుకోండి ఒక ఐదు ఆరు మిరియాలు ఇవి వేసేసి మూత పెట్టేసి బాగా వాటర్ని మసలనివ్వాలి రైస్ ఇలా చేస్తే చాలా చాలా టేస్టీగా బాగుంటుంది తర్వాత వచ్చేసి ఆనియన్స్ అనేటివి బాగా మనకు మగ్గిపోయాయి ఇప్పుడు టమాటా ముక్కల్ని దీంట్లో వేసేసుకోవాలి సో చాలామంది అడిగారు బిర్యానీ చేసేటప్పుడు ఎన్నెన్ని ఎన్ని తీసుకోవాలని అందుకే ఈరోజు గుర్తుకొచ్చి చెప్పాను తర్వాత అంటే ఒక్కసారి మీరు చేసిన తర్వాత మీకే ఒక ఐడియా వచ్చేస్తుంది ఎన్ని తీసుకోవాలి టమాటాలు అవన్నీ ఉల్లిపాయలు ఎక్కువే ఉండొచ్చు కానీ టమాటా కొంచెం తక్కువగానే వేసుకోండి లేదంటే కొంచెం టేస్ట్ అనేది చప్పగా అయిపోతుంది అలా చూసారు కదా కొంచెం ఆయిల్ వేసేసరికి ఈ సిమ్లో పెట్టినప్పటికి కూడా కొంచెం అడుగంటింది బాగా కలిపేసుకొని దీన్ని ఇలాంటి పొజిషన్లు అంటే బాగా మాడుతుంది అనుకున్నప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు తర్వాత మ్యారినేట్ చేసి పెట్టినా ఇక్కడ ప్రాన్స్ మనం దీంట్లో వేసేస్తున్నాము ఈ రొయ్యల బిర్యానీ నిజంగా చాలా చాలా బాగుంటుంది అందులోనూ దమ్ చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది రొయ్యల పలావ్ డిఫరెంట్గా ఉంటుంది కదా టేస్టు ఇది ఇంకా బాగుంటుంది దాంతో పోలిస్తే అందులోను ఇది చాలా సింపుల్గా అయిపోతుంది ఒకసారి దీన్ని బాగా కలిపేసుకోవాలి కంపల్సరీగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దీన్ని కలిపేసి మూత పెట్టేసుకోవాలి రొయ్య మనకు ఉడకాలి కాబట్టి సో ఇలా సో ఖచ్చితంగా అయితే దీన్ని ఉడకబెట్టుకోవాలండి చాలామంది అడిగారు పచ్చిగా ఉన్నప్పుడే దమ్ చేసుకోవాలా లేకపోతే ఉడకపెట్టుకోవాలని అందుకే అలా చెప్పాను అక్కడ ఇక్కడ చూసారు కదా వాటర్ బాగా మసులుతున్నాయి ఇప్పుడు రైస్ వేసేసుకోవాలి రైస్ కూడా ఏంటంటే వాటర్ అనేది అంటే కరెక్ట్ క్వాంటిటీ వేసుకోకూడదు ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే ఈ వాటర్ని మనం వంపేసుకుంటాం కాబట్టి ఒకసారి బాగా కలిపేసుకొని టేస్ట్ చూసుకోండి ఉప్పు అనేది ఉప్పు కూడా కొంచెం తగినంత వేసుకోవాలి మనం కొంచెం మసాలా అంటే రొయ్యల్ మసాలా చేసుకుంటున్నాం కదా దాంట్లో వేసుకోవాలి రైస్కి కూడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని తర్వాత ఇప్పుడు ఒకసారి ఈ రొయ్యల్ని బాగా కలిపేసుకుందాం ఇప్పుడైతే ఇంకా నేను మసాలాలు ఏవి యాడ్ చేయట్లేదు ముందు మనం మ్యారినేట్ చేసేటప్పుడు వేసుకున్నాం కదా అవే దీంట్లో సరిపోతాయి తర్వాత కొంచెం పెరుగు వేస్తే గ్రేవీ బాగుంటుంది బిర్యానీ ఇంకా డబల్ టేస్ట్ ఉంటుంది మనం మ్యారినేట్ చేసేటప్పుడు కూడా వేసాము కానీ ఇక్కడ కూడా ఒక రెండు మూడు స్పూన్లు యాడ్ చేసుకోవాలి ఇలా వేసేసి బాగా కలిపేసుకొని వాటర్ కొంచెం వేసుకోవాలి కంపల్సరీగా నేను మ్యారినేట్ చేసిన గిన్నెలో కొంచెం మసాలా అంటుకొని ఉంటే దాంట్లో కలిపి వాటర్ వేసేస్తున్నాను అంతే కంపల్సరీగా ఒక రెండు మూడు నిమిషాలు మాత్రం మూత పెట్టేసుకోవాలి తర్వాత తర్వాత ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలి చూ అంటే చెక్ చేసుకోవాలి అడుగంటిందా లేదా అనేసి అడుగు అంటింది అనుకున్నట్లయితే ఇంకొన్ని వాటర్ అనేటివి యాడ్ చేసుకోండి మీకు అప్పుడు బిర్యానీ అనేది దమ్ చేసేటప్పుడు మాడిపోకుండా చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఓకే చూసారు కదా అస్సలు మాడలేదు అందుకే ఇప్పుడు నేను మళ్ళీ గెండితోటి దీన్ని సమానంగా ఇలా అడ్జస్ట్ చేసేసి ఇప్పుడు రైస్ మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోతుంది జస్ట్ ఒక టెన్ టు ఫైవ్ టు టెన్ మినిట్స్కి కుక్ అయిపోతుంది బాగా నాణ్యన బియ్యం అందులోనూ బాగా మసులుతున్న వాటర్లో వేస్తే బాస్మతి రైస్ అనేది చాలా ఈజీగా కుక్ అయిపోతుంది సో ఒక మెతుకు తీసుకొని ఇలా బ్రేక్ చేస్తే రెండుగా అవ్వాలి అలా మనకు ఉడికిందా లేదని కూడా తెలిసిపోతుంది హాఫ్ వరకు ఉడికితే చాలండి ఇప్పుడు దీన్ని తీసుకొని కరెక్ట్గా అన్నీ వాటర్ వంపేసుకోకుండా ఇలా కొంచెం వాటర్ ఉండంగానే ఇప్పుడు మనం దమ్ చేసేసుకుందాం ఓకే ఇప్పుడు ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి వేసేసుకొని ఏంటంటే కొంచెం ఇప్పుడు గంజి నీళ్ళు ఉన్నాయి కదా మనం బియ్యం పంపేస్తున్నాం కదా ఆ వాటర్ ఉన్నాయి కదా అవి కూడా చిన్న గ్లాస్ తీసుకొని ఈ బిర్యానీ మీద వేసుకోవాలి ఫస్ట్ సో అప్పుడు అన్నం అనేది మాడిపోకుండా వస్తుంది ఈ రైస్ అయితే ఒకదానికొకటి అస్సలు అతుక్కోదు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనకు రెస్టారెంట్లో తిన్న దానికంటే కూడా ఇంకా ఈజీగా టేస్టీగా మన ఇంట్లో చేసుకునేది చాలా బాగుంటుంది తర్వాత పైన వచ్చేసి కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోండి నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి వేయలేదు కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి అలాగే ఒక రెండు మూడు ఎండు ద్రాక్ష వేసి పైన గీ కంపల్సరీగా వేసి ఇక బరువు వస్తూ పెట్టేసుకోవాలి లేదనుకుంటే మనం వాటర్ పంపేసుకున్నాం కదా నీళ్ళు సో అవైనా సరే దీని మీద పెట్టేసుకోవాలి అప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని దమ్ చేసుకుంటే ఇలా ఆవిరొస్తూ ఉంటుంది ఇప్పుడు మనం హ్యాపీగా దీన్ని గట్టిగా కలపెట్టేసుకోకుండా సైడ్స్కి ఇలా తీసుకొని సర్వ్ చేసుకొని తింటే నిజంగా చాలా చాలా టేస్టీగా ఎమ్మిగా ఉండే ప్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది మీకు సో ఇదే ప్రాసెస్లో చేసుకోండి చాలా బాగా వస్తుంది రైస్ ఒకదానికి ఒకటి అదుక్కకుండా చూసారు కదా ఎంత బాగుందో పొడి పొడిగా టేస్ట్ అయితే అద్దరిపోయింది డెఫినెట్గా మీరు అందరూ కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీకు నచ్చిందా లేదనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మేమందరం అయితే ఇలా హ్యాపీగా తినేసాము Close till I get up Time is barely on our side I don't wanna waste what's left The storms we chase are leading us And love is all we'll ever trust చాలా టేస్టీగా భలే కుదిరిందండి నిజంగా బిర్యానీ తర్వాత వచ్చేసి ఇక్కడ లవ్లీ పెయింటింగ్ వేసుకు వేసుకుంటుంది సో మీకు చూపిస్తారండి సో ఇంతకుముందు అయితే చక్కగా నేను ఏదన్నా డ్రా చేసిస్తే పెయింటింగ్ వేసేది ఇప్పుడు తనే డ్రా చేసుకుంటుంది ఫోన్లో చూసి తనే పెయింటింగ్ వేసుకుంటుంది ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది ఖాళీగా మాత్రం అస్సలు ఉండదు ఏదో ఒక టైంలో అంటే ఒక టైం ఖచ్చితంగా ఆడుకుంటుంది ఒక టైం చదువుకుంటుంది ఒక టైం ఇలా పెయింటింగ్స్ వేసుకుంటుంది అన్నీ చేస్తుంది ఒక డేలో ఖచ్చితంగా లక్కీ మాత్రం హ్యాపీగా ఇక్కడ టీవీ చూసుకుంటున్నాడు సో హరి ఏమో ఇంకా ఏదో పని చేసుకుంటున్నారు ల్యాప్టాప్లో సో ఇంతటైతే ఈ బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను మీకు ఈ బ్లాగ్ నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఉంది కదా దాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి దానివల్ల ఏంటంటే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్